మిత్రులారా, ఈరోజు మన వీడియోలో తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లాలో ఉన్న సమానత్వ విగ్రహం ముచ్చింతల్లో ఉంది. సో స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఈ సమానత్వ విగ్రహం దగ్గరికి ఈరోజు మనం వెళ్ళబోతున్నామండి. చూస్తున్నారు కదా, కరెక్ట్గా మన ప్రధానమంత్రి గారు ఈ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ సమానత విగ్రహాన్ని ఆవిష్కరించి 1 ఇయర్ కావస్తుంది. సో 1 ఇయర్ అయిన సందర్భంగా ఇక్కడ సమతా కుంభ్ బ్రహ్మోత్సవాలు కూడా జరుపుతున్నారు శ్రీ చిరంజీయర్ గారి ఆధ్వర్యంలో. చూస్తున్నారు కదా, సమతా కుంభ్ 2 కరెక్ట్గా 1 ఇయర్ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. అదే టైంలో మేము వెళ్ళాము. సో ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. ఎంతో ఇన్ఫర్మేషన్తో పాటు ఈ సమానత విగ్రహం గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది. సో ఈ సమానత విగ్రహం అనేది చెప్పాను కదా, రంగారెడ్డి జిల్లాలోని ముచ్చింతల్లో ఉంది. సో ఇది దాదాపు శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గరలో ఉంటుంది ఫ్రెండ్స్. హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి శంషాబాద్ ఎయిర్పోర్ట్ తెలిసే ఉంటుంది. సో శంషాబాద్ ఎయిర్పోర్ట్ వెళ్ళే దారిలో ఇది ఉంటుంది. ఈ విగ్రహం దాదాపు 216 అడుగులు, అంటే 60 మీటర్ల ఎత్తైన విగ్రహం. ఇది ప్రపంచంలోనే 2వ అతిపెద్ద విగ్రహం ఇది. సో ఈ విగ్రహం మనకి 11వ శతాబ్దంలో విశిష్ట అద్వైతాన్ని రూపొందించిన మన వైష్ణవ రామానుజుల విగ్రహం ఇది. ఈ విగ్రహాన్ని శ్రీ చిరంజీయర్ స్వామి గారు దాదాపు 1000 కోట్ల అంచనాతో 2014లో విగ్రహాన్ని స్టార్ట్ చేశారు. అది 2022కి పూర్తయింది. మన ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా ఈ విగ్రహాన్ని ఆవిష్కరించిన విషయం మీ అందరికీ తెలిసిందే. చూస్తున్నారు కదా, ఈ గ్యాలరీలో ఫొటోస్ అన్నీ చిరంజీయర్ గారి పూర్తి చరిత్రతో కూడిన ఫొటోస్, అలాగే వారి మఠంలో ఎవరెవరైతే ఆరంభం నుంచి ఇప్పటి వరకు ఉన్నారో వారందరి ఫొటోస్, వారి డీటెయిల్స్ అన్నీ కూడా వివిధ రకాలైన ఫొటోస్ ద్వారా ఇవాళ ట్రస్ట్ ఇక్కడ అరేంజ్ చేయడం జరిగింది. ఈ ఫొటోస్ అన్నీ చూస్తూ ముందుకు వెళ్ళాము. సో ముందుకు వెళ్ళినట్టయితే ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పటంతో పాటు తెలంగాణ పటం కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మన ఇండియా పటం కూడా చాలా డీటెయిల్గా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పటంలో ఇక్కడ జెండాలు పాతున్నాయి కదా, అంటే వారి మఠం ఎక్కడెక్కడ స్థాపించబడిందో వాటి డీటెయిల్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ హిందూ సాంప్రదాయంలోని ప్రముఖమైన వ్యక్తుల బ్రహ్మలకులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. లోపలికి వెళ్ళగానే ఫస్ట్ అందరికీ ఒక అప్లికేషన్ ఇస్తారండి. ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ ఫిల్ చేయాలి. మన డీటెయిల్స్, ఫోన్ నెంబర్స్ అన్ని ఎంటర్ చేసినట్టయితే వాళ్ళు ఒక స్లిప్ రాసిస్తారు సాధకులు. సో ఇక్కడికి వెళ్ళడానికి స్పెషల్ ఎంట్రీ డ్రెస్ కోడ్ కూడా ఉంటుంది. ఎటువంటి డ్రెస్ పడితే అటువంటి డ్రెస్తో వెళ్ళడానికి లేదు, ట్రెడిషనల్ డ్రెస్తో మాత్రమే ఆలయాన్ని దర్శించాలి. సో చూస్తున్నారు కదా, మన ప్రధాని మోడీ ఆవిష్కరించారు కాబట్టి ఆయన స్తూపాలు అవి కూడా ఇక్కడ ఉన్నాయి. సో ఇక్కడ శిల్ప నైపుణ్యం అయితే అద్భుతంగా ఉంటుందండి. మీకు ఇందాక ఆల్రెడీ చూపించాను కదా, అందరూ కూడా అప్లికేషన్ ఫిల్ చేస్తున్నారు. అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత చెప్పులు బయట విడిచి లోపలికి వెళ్ళాలి. సో చెప్పులు విడవడానికి ప్లేస్ ఇప్పుడు చూపిస్తున్నాను కదా, అదేనండి, ఆ చివరిలో అందరూ ఉన్నారు కదా, ఆ ప్లేస్లో చెప్పులు బయట పెట్టి లోపలికి వెళ్ళవలసి ఉంటుంది. అలాగే ఇక్కడ ప్రతి చోట కూడా టీవీలు ఏర్పాటు చేశారు. నేను చెప్పాను కదా, 1 ఇయర్ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయని. అక్కడ భగవద్గీత పారాయణం శ్రీ చిరంజీయర్ స్వామి వారి ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇక్కడికి ఆ రోజున మాత్రం ప్రపంచంలో ఉన్న ప్రముఖమైన వ్యక్తులతో పాటు దేశం నలుమూల నుండి చాలామంది వచ్చారు. అసలు ఖాళీ లేదండి, చూసారు కదా ఎంతమంది ఉన్నారో. సో గ్యాలరీలో చాలామంది ఉన్నారు. సో లోపలికి వెళ్ళినట్టయితే మనకి ఇక్కడ మళ్ళీ టోకెన్స్ ఇస్తారు, అంటే టికెట్స్ మళ్ళీ ఇక్కడ తీసుకోవాలి. ఈ టికెట్స్ అనేవి మనం ఆన్లైన్లో కూడా తీసుకోవచ్చు. సో ఇక్కడికి రావాలంటే సోమవారం నుంచి ఆదివారం వరకు మార్నింగ్ 11 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు ఇక్కడికి రావాలండి. అలాగే ఇక్కడ టికెట్స్ ఆన్లైన్లో ముందే బుక్ చేసుకున్నట్టయితే అక్కడ రద్దీని మనం కొంచెం తగ్గించవచ్చు. సో మీకు చూపించాను కదా, అందాక చెప్పాను కదా, ఇక్కడ భగవద్గీత పారాయణం, 1 ఇయర్ బ్రహ్మోత్సవాలు అక్కడ జరుగుతుంది ప్రోగ్రాము. సో లోపలికి మేము వెళ్ళొచ్చామండి. లోపలికి మాత్రం మొబైల్ కెమెరాస్ ఏమీ అవైలబుల్ ఉండదు. సో మొబైల్స్ అన్నీ అక్కడే మనం విడిచిపెట్టి లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. సో బయటికి లోపలికి వెళ్ళి మేము వచ్చిన తర్వాత ఈ వీడియో తీస్తున్నాము. లోపల చాలా అద్భుతంగా ఉంటుందండి. దాదాపు 108 ప్రముఖమైన పుణ్యక్షేత్రాల మోడల్స్ అన్నీ కూడా ఉంటాయి. బయటకు వచ్చిన తర్వాత మీరు చూసినారు కదా, నాన్ స్టాప్గా ఒక 10 మినిట్స్ క్రాకర్స్ పేల్చారు. అలాగే ప్రతిరోజు నైట్ టైం లేజర్ షో కూడా ఉంటుందండి. మీరు చూసిన లేజర్ షోనే. సో ఇది మేము చాలా దూరం నుంచి తీసాము, బయటకు వచ్చేసరికి చాలా లేట్ అయింది. సో అసలు ఖాళీ లేదు బ్రహ్మోత్సవం. వచ్చినట్టయితే దాదాపు ప్రపంచంలోని అన్ని ప్రముఖమైన హైందవ క్షేత్రాలని మనం సందర్శించినట్టే అవుతుందండి. ఎందుకంటే లోపల ఉన్న గుళ్ళు అంత అద్భుతంగా ఉంటాయి, అది మాటల్లో చెప్పలేంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి ప్రముఖమైన పుణ్యక్షేత్రాన్ని దర్శించవచ్చు. ఈ క్షేత్రానికి ప్రతి బుధవారం అయితే హాలిడే అండి. అలాగే పెద్దలకి 200 రూపీస్ టికెట్, చిన్నపిల్లలకి 125 రూపీస్ టికెట్.
ఇక్కడ చూసారు కదా బ్రహ్మోత్సవాల కారణంగా యజ్ఞాలు హోమాలు కూడా జరుగుతున్నాయి, దేవతలకు కూడా హవిస్సులు ఇస్తున్నారు. చూస్తున్నారు కదా ఎంతమంది జనం ఉన్నారో, దాదాపు 100,000 పైగా ఇక్కడ జనం ఉండొచ్చు. ఇక్కడ వచ్చిన భక్తులకు సేవ చేయడానికి 100,000 సాధకులు కూడా ఇక్కడ ఉన్నారండి. అలాగే ప్రతి ఒక్కరికి అన్న ప్రసాదం కూడా ఉంది. చూస్తున్నారు వేద ద్వారం అని చెప్పి 4 వేదాలకి 4 వైపులా ద్వారాలు ఇచ్చి అక్కడ యజ్ఞాలు అవి చేస్తున్నారండి. చూస్తున్నారు కదా యజ్ఞ సామాగ్రి కూడా మీరు వీడియోలో చూడొచ్చు. సో ఇటువంటి గొప్ప పుణ్యక్షేత్రాన్ని నిజంగా దర్శించడం ఒక హైఫీస్ట్ అనే చెప్పొచ్చు. ఈ విగ్రహం కూడా దాదాపు 108 మెట్లు ఉంటాయి. 108 కూడా ప్రత్యేకమైన సంఖ్యాశాస్త్రం బట్టి ఈ ఆలయాన్ని నిర్మించారు. సో అదండి ఈ వీడియో. ఈ వీడియోలో దాదాపు అన్ని వివరాలు తెలియజేశాను అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా వివరాలు కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని చూసిన వాడికి తప్పకుండా లైక్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. మా నోటిఫికేషన్స్ ఎప్పటికప్పుడు మీకు ఫస్ట్ మీకే వస్తాయి. మరోసారి చెప్తాను, ఈ క్షేత్ర టైమింగ్స్ 11:00 నుంచి 8:00 వరకు. పెద్దలకి 200 రూపీస్, పిల్లలకి 125 రూపీస్. బుధవారం హాలిడే. అలాగే లేజర్ షో ఉంటుంది, మ్యూజికల్ వాటర్ షో కూడా ఉంటుంది, అలాగే ఆడియో విజువల్ టూర్ కూడా ఉంటుందండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.